హలో ఆల్, ఈరోజు నేను మీకు సుగంధ పాలు వేర్లతో సిరప్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సుగంధ పాల వేర్లు అంటే సుగంధ పాల అనేది ఒక మూలిక అన్నమాట. వీటి వల్ల వేసవి తాపం తగ్గి చలవ చేస్తుంది అనేది మాత్రమే అందరికీ తెలిసిన విషయం. కానీ అది కాకుండా ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి దీని గురించి, అవేంటో తను. ఈ సుగంధిపాల వేర్లు చలవ ఒక్కటే కాదు, రక్తాన్ని శుద్ధి చేస్తాయి, నోట్లో వచ్చే పూతలను తగ్గిస్తాయి. మరీ ముఖ్యంగా ఈ సుగంధిపాల వేర్లు ఎందుకు ఉపయోగపడతాయి అంటే, ఇప్పుడున్న రోజుల్లో మనం పీల్చే గాలి కలుషితం, మనం తాగే నీరు కలుషితం, మనం తినే తిండి కలుషితం, ఇన్ని కెమికల్స్ మన బాడీలోకి వెళ్తే మన లివర్ ఎంతో కొంత దెబ్బతింటుంది. లివర్ డీటాక్సిఫికేషన్ కోసం చాలా ఎక్సలెంట్గా ఈ సుగంధిపాల వేర్లు పనిచేస్తాయి. ముఖ్యంగా మద్యపానం చేసే వాళ్ళకి ఇది చాలా బాగా వాళ్ళ లివర్ని డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఫ్రీక్వెంట్గా ఇది తాగుతూ ఉంటే వాళ్ళ లివర్ డీటాక్సిఫై అయ్యి హెల్దీగా ఉంటారు. ఇలా తీసిన వెంటనే మంచి వాసన వస్తూ ఉంటుంది. అలాగే వట్టివేర్లు కూడా, వట్టివేర్ల వల్ల కడుపులో మంటలు కానీ, పైత్యం కానీ, కడుపులో పూతలు కానీ తగ్గుతాయి. అలాగే ఈ సుగంధిపాల వల్ల చర్మ వ్యాధులు ఏమన్నా ఉంటే తగ్గుతాయి. అలాగే మన చర్మం చాలా కాంతివంతంగా కూడా అవుతుంది. ఇప్పుడు సుగంధి పానీయం ఎలా తయారు చేయాలో నేను చేసి చూపిస్తాను. ఈ సుగంధిపాల సిరప్కి కావలసిన పదార్థాలు ఒక్కొక్కటిగా చెప్తాను. సుగంధిపాల వేర్లు 1/4 కిలో తీసుకోవాలి. ఇవి కొంచెం పెద్దగా ఇలా ఉంటాయి, వాటిని కొంచెం చితక్కొట్టి శుభ్ర నీట్గా కడుక్కోవాలి. నేను అది కూడా చూపిస్తాను. సుగంధిపాల వేర్లు 1/4 కిలో, వట్టివేళ్ళు 15 గ్రాములు, యాలకులు 10, లవంగి మొగ్గలు 6, పటికె బెల్లం, అది మిశ్రీ అంటారు కదా పటికె బెల్లం, ఈ పటికె బెల్లం 1/4 కేజీ సుగంధి పాల వేళ్ళకి 1 కేజీ పటికె బెల్లం తీసుకోవాలి. 100 గ్రాముల ధనియాలు తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక రాయి తీసుకొని దానిలో ఈ సుగంధిపాల వేర్లు వేసి, ఇలా ఒక పాత్ర తీసుకొని చిన్నగా ఇలా చిత్తకొట్టి ఈ పాత్రలో ఇలా వేసుకోవడమే. అలాగే అన్ని సో ఇలా మొత్తం అన్నీ ఇలా తీసుకోవాలి. పోసి శుభ్రంగా 4-5 సార్లు కడుక్కోవాలి. ఇప్పుడు ఇలాంటి ఒక బౌల్లో ముందుగా శుభ్రం చేసుకున్న సుగంధిపాల వేర్లు తీసుకొని, వట్టివేర్లు తీసుకొని, కొన్ని యాలకులు, లవంగి మొగ్గలు, ధనియాలు అన్నీ పోసేసి, ఇప్పుడు ఇది సాల్ట్ గ్లాస్ అన్నమాట, అంటే 250 ml ఉంటుంది. సో 1.5 లీటర్ వాటర్ పోసుకోవాలి. ఇలా అన్నీ పోసుకొని నీట్ కానీ మొత్తం అన్నీ మునిగేలాగా ఇలా పెట్టుకొని మూతలు పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి.
ఒకవేళ ఇవాళ రాత్రికి కానీ మనం నానేసామనుకోండి, ఒక 10 గంటలు గ్యాప్ ఇచ్చి తర్వాత రోజు పొద్దున్నే మరిగించాలన్నమాట. పది గంటలు నానిన తర్వాత ఆ లీటర్నర నీళ్ళని 1/2 లీటర్ వచ్చే వరకు కూడా మరిగించాలన్నమాట. ఇప్పుడు పటికీ బెల్లం ముక్కలన్నీ మునిగే వరకు నీళ్లు పోసి పాకం పట్టాలి. నెమ్మదిగా ఇదంతా పాకం అయిపోవాలి. ఇది ఎలా మరుగుతూ ఉంది, మొత్తం అన్నిటి నుండి ఆ కషాయం దిగుతుందన్నమాట. ఇది మరుగుతున్నప్పుడే ఇల్లంతా మంచి సువాసన వస్తుంది. చూసారా పాకం ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసేసుకొని తిరగబోసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ 1/2 లీటర్ వరకు వచ్చేసింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. తీసిన పాకం మీద ఒక క్లాత్ ఇలా వేసుకొని మనం 1/2 లీటర్ వరకు వచ్చే వరకు కాసిన సుగంధ కషాయాన్ని నెమ్మదిగా పోయాలి. ఇప్పుడు ఇవి ఇంకా దేనికి పనికిరావు, మనం మొక్కల్లో అయినా అలా వేసేసుకోవచ్చు. మనకు కావాల్సింది కషాయం అన్నమాట. అదిగా చూసారు కదా, అదంతా అలా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం చక్కగా పాకంతో కలిపేసుకోవడం. సుగంధి సిరప్ రెడీ అయిపోయింది. కొంచెం చల్లారనిచ్చాక సీసాలో తీసుకుందాం. గాజు సీసాల్లో అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మనం పిల్లలకు కూల్ డ్రింక్ ఇచ్చే బదులు ఇలాంటి డ్రింక్స్ ఇస్తే చాలా హెల్దీ అన్నమాట. చల్లారాక ఇలాంటి గాజు సీసాలు తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నింపేసుకుని తడి తగలకుండా నీట్గా పెట్టేసుకుని మూతలో వీటిని ఏం చేస్తారంటే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో ఇలా పెట్టేసేయండి. అంతే. ఇప్పుడు నానపోసిన సబ్జా గింజల్ని ఇలా గ్లాస్లో తీసుకొని కొద్ది కొద్దిగా సిరప్ పోసుకొని మిగిలినంతా వాటర్తో ఫిల్ చేసేయడమే. వాటర్ కలుపుకొని తాగొచ్చు. అందులో నిమ్మరసం పిండుకోవచ్చు. చిన్నగా అల్లం పుదీనా వేసుకుని మనకు నచ్చిన ఫ్లేవర్స్లో చేసుకోవచ్చు. ఈవెన్ సోడా వేసుకున్నా చాలా బాగుంటుంది. సో వేడివేడి సమ్మర్లో కూల్ కూల్గా సుగంధ పానీయాన్ని ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ అభిప్రాయం చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.